వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారు అన్నదాతగా వీరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారి భర్త గారు కీర్తి చేసిన శ్రీ తాటికొండ శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసిన శ్రీ తాటికొండ శ్రీనివాస్ గారికి నివాదులు సిద్ధాంతులు ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని స్వర్గప్రాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ నమస్తమాంజలి. శ్రీ తాటికొండ శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా మరియు జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని స్వస్థత చెందాలని కోరుకుంటూ నమస్తమాంజలి. అలాగే కీర్తిశేషుడు శ్రీ తాటికొండ శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం, నడిచిన ప్రతి దారి సదాశివం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్తమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మసి మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ భౌతికంగా మీరు మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధులను సదా పదిలం, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్తమాంజలి. అలాగే శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారికి, శ్రీ తాటికొండ బాలాజీ గారికి, శ్రీ వెంకట్ గారికి, శ్రీమతి సౌజన్య గారికి, చిరంజీవి అభయ్ గారికి, చిరంజీవి అవ్యన్కి, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటికి తరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ప్రసాదించమని దేవుని వేడుతూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సౌజన్య గారికి, శ్రీమతి పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీదేవి దీవెనలు సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే కీర్తిశేషులు శ్రీ తాటికొండ శ్రీనివాస్ గారి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వెలుస్తున్న మా జూలీల పెండేశ్వర గారికి మరి పుష్పలీల అమ్మగారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానందం చేయాలని ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100,000 మందిని చేపిస్తున్న జూలీల పెండే గారికి మరియు పుష్పలీల అమ్మగారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ పెండేశ్వర గారికి మరియు పుష్పలీల అమ్మగారికి పాదవందనం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీభవ. ఈరోజు అన్నదానానికి మీరు చేసిన వంటకాలు ఫ్రూట్స్ యాపిల్స్, అలాగే స్వీట్ రవ కేసరి, పాపడు, అలాగే రైస్, ఆలు టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. నా పేరు శివ అండి. భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి 4 ఇయర్స్ అవుతుంది. అక్క విజయలక్ష్మి గారు స్థాపించారు. తన తండ్రి గారు క్యాన్సర్తో చనిపోవడం, తండ్రి గారి జ్ఞాపకార్థంగా మరియు తనకు ఇద్దరు కొడుకులు మెంటల్ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, మరొక అబ్బాయి 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటల్తో ఉండడం, అలా 4 ఇయర్స్ అవుతుంది. స్టార్ట్ చేసి ఫస్ట్ 2 ఇయర్స్ ఆశ్రమం కష్టాల్లో నడుస్తుండే, ఆ దేవుడు చెలించిపోయి దేవుడు లాంటి పెండేశ్వర్ గారిని ఆశ్రమానికి రప్పించడం, ఇక్కడ వీళ్ళని చూసి చెలించిపోయి వీళ్ళకు 1-2 రోజులు
అన్నదానం చేస్తే సరిపోదు 365 రోజులు నిత్యానందనం జరగాలని ఒక కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తను చేస్తూ తన కుటుంబ సభ్యులతో చేపిస్తూ వందల వేల మందిని మీలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ కడుపునిండా అన్నం పెడుతున్న పెండేసారి గారికి ధన్యవాదాలు. అన్నదాన కార్యక్రమాలు కాకుండా వీళ్ళకు మెడికల్ పరంగా కానీ వీళ్ళకు ఫుడ్ పరంగా కానీ అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకుంటూ 25 మందికి ఒక తండ్రి పాత్ర పోషించిన పెండేసారి గారికి మరియు పుష్పలీలమ్మ గారికి పాదవందనం చేస్తూ ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ వీళ్ళు మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో వాటర్ ప్యూరిఫై ఇవ్వడం జరిగింది. వాటర్ స్టోరేజ్ కోసం కూడా ఒకటి వాటర్ డిస్పెన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా తల్లిదండ్రులతో సమానం అనుకుని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బెడ్ ఒక్కొక్క కార్డు సారే స్వయంగా తయారు చేపించి ఇక్కడికి పంపించాడు. అలాగే పెండేసారి గారి ఫ్యామిలీ తరఫున కూడా 250,000 పెట్టి ఒక పెద్ద వాషింగ్ మిషన్ కూడా ఇప్పడం జరిగింది. అది ఒకటేసారి 100 మంది బట్టలు విండే విధంగా ఉంటుంది. ఇలా ఎన్నో సహాయశాఖలు అందిస్తూ పెండేసారి గారు ఇక్కడ ఉన్న 60 మందికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. ఇక్కడ భోజనానికి కొంతమంది వెజిటర్స్ వాళ్ళు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కూడా చూపిస్తాను. ఇలా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళ కాలక్షేపం కోసం కూడా ఒక టీవీ కూడా డొనేట్ చేయించడం జరిగింది. ఇలా మెంటల్ గా రిటైర్డ్ అయిన వాళ్ళు ఇలా బయట నుంచి పోలి వచ్చిన వాళ్ళు ఈ టోటల్ గా డెస్ట్ మేడం ఎవరికి ఎవరిని వాళ్ళనే తీసుకుంటాము. చుట్టూ హైదరాబాద్ ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొని వస్తారు. వీళ్ళని చివరి దాకా చూసుకుంటాము. చివరికి చనిపోతే వీళ్ళకు దాన సంస్కారం కూడా మా ఆశ్రమం తరఫునే చేస్తాము. అక్క విజయలక్ష్మి గారు ఇప్పటికీ 39 అనాథ వాళ్ళకు దాన సంస్కారం కూడా చేయడం జరిగింది. ఇలా భార్య చనిపోయినాక భర్త ఒంట రావడం, ఇలా వయోవృద్ధులు 80-85 వయోవృద్ధులు ఉన్నారు. తను కూడా ఒక టీచర్ అండి. తన భార్య క్యాన్సర్తో చనిపోవడం వల్ల తను డిప్రెషన్లోకి వెళ్ళి మెంటల్గా రిటైర్డ్ అయినాడు. ఇలా కన్ను లేని వాళ్ళు ఇలా వయోవృద్ధులు 85 వయోవృద్ధులు మేటి అంజమ్మ ఇలా 25-30 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మెంటల్ గా రిటైర్డ్ అయ్యి రోడ్డు పైన పడితే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జైలు చేపిస్తారు. అలాగే ప్రస్తుతం ఆశ్రమం నడుస్తుందంటే కేవలం పెండేసారి గారి దయ వల్లనే. సారు 365 రోజులు నిత్యానం జరగాలని ఒక కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి మీలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వీళ్ళకు 3 పూటల అన్నం పెడుతున్న పెండేసారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాయ వందనం అండి. అలాగే మీ ఫ్యామిలీలో కూడా ఏమన్నా వర్ధంతి మ్యారేజెస్ ఏమున్నా కానీ చెప్పండి మేడం, చేద్దాం. అలాగే మీరు రేపు వీళ్ళకి మీ పేరు పైన ఒక పూట టిఫిన్ పెడదామని అనుకుంటున్నాం అమ్మా. రేపు మార్నింగ్ టిఫిన్ పెట్టేసి వీళ్ళకు వీడియోస్ ఫోటోస్ మీకు ఫార్వర్డ్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భర్త మాత ఉద్దేశం కూడా మీకు ధన్యవాదాలమ్మా.